విశాఖలో చేతక్ నేవీ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అనకాపల్లి సమీపంలోని శారదా నదిలో హెలికాప్టర్ కూలిపోయింది. హైటెన్షన్ వైర్లో తగడం వల్ల బ్యాలెన్స్ తప్పి పడిపోయిందని ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఇందులో ప్రయాణిస్తున్న నలుగురు నేవీ సిబ్బందిలో ఒకరి పరిస్థితి సీరియస్గా ఉంది. హెలికాప్టర్ ప్రమాదంలో గాయపడిన వారి పరిస్థితిని మా ప్రతినిధి శశాంక్ మోహన్ అడిగి తెలుసుకుందాం. శశాంక్, ప్రస్తుతం అక్కడ తాజా పరిస్థితి ఏంటి? శ్వేత, ఇక్కడికి సంబంధించి ప్రస్తుతం ఒక అంశం తెలుస్తుంది. వీళ్ళు ఒక పెట్రోల్ బంక్ మీద పడిపోవలసిన హెలికాప్టర్ ని నదిలో పడేశారు ప్రమాదాన్ని తప్పించడానికి. సాంకేతిక కారణం వల్లనే ఈ ఐఎన్ఎస్ డేగాకి సంబంధించిన చేతక్ హెలికాప్టర్ నేవీది ఇది కూలిపోయింది అన్నది ప్రస్తుతం మనకి తెలుస్తుంది. అయితే దీన్ని నిర్ధారించడానికి మాత్రం నేవీ అధికారులు సిద్ధంగా లేరు. ఉన్నతాధికారులు దర్యాప్తు జరిపాకనే ఒక ప్రెస్ రిలీజ్ ద్వారా మాత్రమే మేము ఏమైనా తెలియజేస్తాం తప్ప మాకు మాట్లాడే అవకాశం లేదని ఇక్కడ స్థానికంగా ఉన్న అధికారులు చెప్తున్నారు. ఇది విశాఖపట్నానికి చెందిన నేవల్ హెలికాప్టర్ ఐఎన్ఎస్ చేతక్. ఇది ఈ చేతక్ హెలికాప్టర్ లో మొత్తం నలుగురు అక్కడికి వెళ్లారు. అనకాపల్లిలో సార్టీస్ కోసం వీళ్ళు రౌండ్లు కొడుతుండగా బహుశా సాంకేతిక లోపం తలెత్తి ఉంటుంది. అనకాపల్లి వద్ద పక్కపక్కనే ఉన్న రెండు పెట్రోల్ బంకుల మీద పడిపోబోయే ప్రమాదం ఏర్పడిందని, బాగా కిందకు వచ్చిందని ఆ పెట్రోల్ బంక్ వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ అదొకసారి పై గాలిలోకి లేచి కొంచెం దూరంలో ఉన్న ఆ నది వైపు వెళ్ళింది. అక్కడ టవర్ ని ఢీకొని ఆ టవర్ ని ఢీకొనటం వల్ల రెక్కలు విరిగిపోవడంతో ఇది నదిలో కుప్పకూలిపోయిందని చెప్తున్నారు. ఆ టైంలో దీనికి హెలికాప్టర్ కి డోర్లు ఉండవు. దానివల్ల లెఫ్టినెంట్ కృష్ణ దాంట్లోంచి బయటకు పడిపోవడంతో తీవ్రమైన గాయాలయ్యాయని చెప్తున్నారు. అలాగే ఇందులో ఒక ట్రైనీ మహిళ ఉన్నారు, ఆ గౌతమి మిశ్రా. అలాగే లెఫ్టినెంట్ తుషార్, లెఫ్టినెంట్ ఋషికేష్ అనే ముగ్గురు కూడా ఇందులో గాయపడ్డారు. వీరందరినీ కూడా వెంటనే సమీపంలోని ఆసుపత్రికి 108లో చేర్పించారు. అక్కడికి నేవీ హెలికాప్టర్లు, నేవీ అధికారులు కూడా వెంటనే చేరుకున్నారు. ప్రమాద కారణాల గురించి దర్యాప్తు జరుపుతున్నారు. ఒక మిరాక్యులస్ గా జరిగిన సంఘటన ఏంటంటే, ఇది హెచ్టీ వైర్లను ఢీ కొన్నప్పటికి కూడా వీళ్ళకి ఎలక్ట్రిక్ షాక్ వంటివి కూడా తగలకపోవటం, అలాగే పెట్రోల్ అంటుకుని మంటలు రాకపోవటం, అలాగే పేలిపోకపోవటం, ఈ మూడు సంఘటనలు జరగటం వల్ల కనీసం ముగ్గురైనా బతికి బట్టగట్టగలిగారు. లేదంటే అందరూ కాలి బూడిదయ్యి ఉండేవాళ్ళు. ఈ అలాగే నదిలో నీరు లేకపోయినా కూడా ప్రమాదం జరిగి ఉండేది. కానీ మొన్నటి లైలా తుఫాన్ కారణంగా ఈ నదిలో నీరు వచ్చింది. ఆ నీరు కూడా లోతు ఎక్కువ లేకపోవటం వల్ల తేలేలాగానే చేతక హెలికాప్టర్ పైన పట్టడంతో వీళ్ళ ముగ్గురిని కూడా బయటకు తీసి స్థానికులు చేయగలిగారు. ఇక్కడ కొంతమంది బట్టలు ఉతుక్కుంటూ ఆ సమయంలో అక్కడ ఉన్నారు. వాళ్ళు ప్రధానంగా దీన్ని చూశారు. అలాగే కొద్ది దూరానికి పేలుడు శబ్దాలు 2 సార్లు వినిపించాయని చెప్తున్నారు. ఒకటి హైటెన్షన్ వైర్లు ఒకదానికొకటి తగిలి తెగిపోయాయి. అవన్నీ కూడా మొత్తం 6 చాలా భారీ కేబుల్స్ ఉన్నాయి చాంతాళ్ళలాగా, అవన్నీ తెగిపోయాయి తాకిడికి. అలాగే ఆ చేతక హెలికాప్టర్ నదిలో కూలిపోయినప్పుడు కూడా పడిపోయిన పేలుడు శబ్దం వినిపించింది అంటున్నారు. బహుశా ఇది నదిలో పడినప్పుడు ఆ శబ్దమే వీళ్ళు తేలింది అనుకుని ఉంటారు. మొత్తం మీద ప్రస్తుతం అక్కడ పరిస్థితి అయితే అందరూ చేరుకున్నారు అధికారులంతా. హెలికాప్టర్ ని కూడా బయటకు తీసే ప్రయత్నాల్లో ఉన్నారు. టెక్నికల్ సిబ్బంది కూడా అక్కడికి చేరారు. ఈ బ్లాక్ బాక్స్ లాంటిది, దీంట్లో వాయిస్ రికార్డర్ ఏదైనా ఉంటే లాస్ట్ మినిట్ లో ఏం జరిగింది అన్నది తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ముగ్గురు సభ్యుల్ని విశాఖపట్నానికి తరలించారు. ఐఎన్ఎస్హెచ్ కళ్యాణి అని నేవల్ హాస్పిటల్ ఒకటి ఉంది, అక్కడికి వీళ్ళని తీసుకువెళ్తున్నారు. ప్రస్తుతం లెఫ్టినెంట్ కృష్ణ మృతదేహం మాత్రం ఇంకా అనకాపల్లిలోనే ఉంది, ఇక్కడ పోస్ట్ మార్టం పూర్తి చేస్తారు అని భావిస్తున్నారు. ఈ తర్వాతనే మిగతా అంశాలు తెలుస్తాయని చెప్తున్నారు. నేవీ అధికారులు మాత్రం నోరు మెదపడం లేదు శ్వేత. అయితే శశాంక్, హైటెన్షన్ వైర్లు తగలడం వల్లే బ్యాలెన్స్ తప్పి హెలికాప్టర్ పడిపోయినట్టుగా సమాచారం. హైటెన్షన్ వైర్లు తగిలాయా దీనికి? ఖచ్చితంగా తగిలాయి. హైటెన్షన్ వైర్లు తగలటం కారణం ఎందుకంటే అక్కడ తెగిపడిన వైర్లు కూడా అక్కడే ఇప్పటికీ ఉన్నాయి. కరెంటు షాక్ వీళ్ళకి ఎందుకు తగలలేదో తెలియలేదు, కానీ మొత్తానికి హైటెన్షన్ వైర్లకు తగలటం వల్లనే ఈ
రడ్డర్ విరిగిపోయి మొత్తానికి, అలాగే ఈ బ్లేడ్స్ కూడా విరిగిపోయి ఆ కంపార్ట్మెంట్ మొత్తం ఇంజన్ పార్ట్ అంతా ఊడి కొద్దిగా దూరంలో పడింది. హెలికాప్టర్ బాడీ మరొక చోట పడింది. అయితే బయటికి కనిపిస్తూనే ఉన్నాయి ఈ రెండు పార్ట్లు కూడా. అక్కడికి వెళ్లే ప్రయత్నం కూడా ఇప్పుడు నేవీ అధికారులు చేస్తున్నారు. కొంతమంది స్థానికులు అందులోకి వెళ్లి దాంట్లోంచి మనుషులు బయటికి తీసుకొచ్చారు. ఈ గాయపడిన వాళ్ళందరినీ ఇప్పుడు మరోసారి దాని దగ్గరికి వెళ్లి అందులో ఉన్న యంత్ర పరికరాలు, మిగతా టెక్నికల్ డేటా సేకరించడం కోసం, ఎలా జరిగింది చూడటం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. అక్కడ ప్రస్తుతం రెండు హెలికాప్టర్లు అక్కడ దిగాయి, నదిలోనే దిగి సిబ్బందిని కూడా బయటికి దింపారు. అక్కడి నుంచి ప్రస్తుతం వ్యవహారం అంతా పర్యవేక్షిస్తున్నారు. మరి కొద్దిసేపట్లో బహుశా కారణాలు తెలియవచ్చు, కానీ ఆ కారణాలు అధికారులు బయటికి చెప్పే అవకాశం. ఇది రక్షణ శాఖకి సంబంధించిన హెలికాప్టర్ కావడంతో అంతా గోప్యంగా ఉంచుతున్నారు. ఇటు రెవెన్యూ అధికారులు కానీ అటు పోలీసు అధికారులు కానీ ఇంకా ఏ విధమైన నివేదిక తయారు చేయలేదు. శ్వేత, థ్యాంక్ యూ శశాంక్.